కార్యదర్శి ఐవర్ కృష్ణారావు గారు నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కాషాయం కండువా కప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఐవర్ కృష్ణారావు గారు ఆపరేషన్ గరుడ పూర్తి ముసుగు బయటికి తీయటం జరిగింది. బ్రాహ్మణ సమాజాన్ని తాకట్టు పెట్టేందుకోసం బీజేపీ వైసీపీ పార్టీలతో ఒక ప్యాకేజీ మాట్లాడుకొని ఆయన ఆపరేషన్ గరుడాలో ఒక కుళ్ళు కుటంత్రం ఉద్దేశంతో రాష్ట్రం మీద ఒక విషపు చుక్కలాగా ఐవర్ కృష్ణారావు గారు మారటం జరిగింది. ఐవర్ కృష్ణారావు గారు కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానపరుస్తూ నగలు పోయినాయని చెప్పి, వజ్రాలు పోయినాయని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన చేసి వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ నేతృత్వంలో అవమానపరచడం జరిగింది. ఈ అవమానానికి సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు ఈ కలియుగంలోనే ఆయన బతుకున్నప్పుడే ఆయనకి శిక్ష విధించే ఏర్పాటు తప్పకుండా జరుగుతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది. ఐవర్ కృష్ణారావు గారు మరి మొన్న వైజాగ్లో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ పక్కన కూర్చొని మరి విషం చిమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రసంగించడం జరిగింది. ఈ రకంగా ఐవర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కులంలో ఒక చీడ పురుగులాగా తయారై బ్రాహ్మణ సమాజాన్ని మిగిలిన సమాజానికి దూరం చేస్తూ ఈ రోజున ఒక మతతత్వ పార్టీలో ఆయన చేరటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన భవిష్యత్తులో ఇలానే గనక ప్రవర్తిస్తే ఆయనకి తగు రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.